దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే 2 నుంచి 3 సమయం పడుతుందనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో రాజమౌళి గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను తెరకెక్కిస్తుండటంతో ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. 2012 సంవత్సరం జులై నెలలో ఈగ సినిమా విడుదల కాగా గత 8 రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. ఈ ఏడాది దసరా పండుగకు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా 2022 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే మహేష్ సినిమాను కూడా రాజమౌళి 3 తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఆ సమయంలో మరో సినిమా చేయడానికి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. అందువల్ల మహేష్ బాబు పూర్తి సమయం రాజమౌళి సినిమాకే కేటాయించాల్సి ఉంటుంది. రాజమౌళి త్వరగా పూర్తి చేస్తానని చెప్పినా గతంలో ఆయన సినిమాలు చెప్పిన డేట్ కు రిలీజ్ కావడం అరుదుగా జరిగింది. మరి మహేష్ రాజమౌళి సినిమా కోసం 3 కేటాయిస్తారో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి మహేష్ మూవీ వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా 2024 విడుదలయ్యే అవకాశం ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే రాజమౌళి ఈ కథలో మార్పులు చేసి మహేష్ కు వినిపించాల్సి ఉంది.